గత జనవరి 26వ తేదీన రైతుల ఆందోళనను సరైన అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ విఫలమవడం ప్రభుత్వం సరైన సందర్భంలో స్పందించకపోవడంతో ఎర్రకోట వద్ద జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. అయితే రైతులు మాత్రం ఈసారి అలాంటి కార్యక్రమాలు చేయడం లేదని ప్రకటన చేసినప్పటికీ ఎర్రకోట వద్ద భారీ కంటైనర్లతో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. जनवरी 26 रोजु मादरे आगस्ट 15వ తేదీన ఎర్రకోట వైపు వస్తారనే భావనతో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు పనులు మొదలెట్టింది. ఎర్రకోటకు ఎదురుగా భారీ కంటైనర్లతో అడ్డుకట్ట నిర్మించారు. ట్రాక్టర్లు ఇతర వాహనాలతో వచ్చిన అవి ఎర్రకోటలోకి ప్రవేశించకుండా జాగృతలు తీసుకుంటున్నారు. ఎలాంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేకమైన కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. प्रधानमंत्री जेंडा एगरवेसी ఎర్రకోట పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. దీంతో ఎర్రకోట చుట్టుపక్కల ఎక్కడ చూసినా కేంద్ర బలగాలు ఢిల్లీ పోలీసులు పహారానే కనిపిస్తోంది. ఆగస్టు 15 సందర్భంగా ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఎగురవేయనన్న నేపథ్యంలో ఎర్రకోట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎర్రకోట ముందు కంటైనర్లతో ముందు భాగాన్ని పూర్తిగా మూసివేసిన అధికారులు ఆగస్టు 9 క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా సేవ్ ఇండియా క్విట్ కార్పొరేట్ నినాదంతో దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎర్రకోట వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు ఎర్రకోట వద్ద నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ప్రస్తుతం మనం ఎర్రకోట వద్ద ఉన్నాం. ఎర్రకోట వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట వేదికగా జెండా ఎగరవేయబోతున్నారు. ఆ జెండా పండుగ సందర్భంగా కూడా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అత్యంత భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఎర్రకోట వద్ద తాజా పరిస్థితులను కూడా చూడొచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత దశాబ్దాల నుంచి కూడా ఎర్రకోట వద్ద ఇలాంటి పరిస్థితి లేదు. కానీ మొదటిసారిగా 26 జనవరి తర్వాత అనంతరం కూడా ఎర్రకోట వద్ద తాజా పరిస్థితిని మీ అందరూ కూడా విజువల్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం ఎర్రకోట వద్ద ఉన్నాం. ఎర్రకోట వద్ద విజువల్స్లో మీరు చూసే ప్రయత్నం కూడా చేయొచ్చు. 26వ తేదీన జనవరి 26వ తేదీన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళన హింసాత్మకంగా మారిన ఘటన కూడా మనం దేశ రాజధాని ఢిల్లీలో చూసాం. రైతులంతా కూడా 26 జనవరి రోజున ఎర్రకోటను ముట్టడించారు. అదేవిధంగా సిక్కులకు సంబంధించిన మత జెండాను సైతం కూడా ఎర్రకోట పైన ఎగరవేయడంతో దేశవ్యాప్తంగా కూడా కొంత ఆందోళన పైన కూడా అంతా కూడా విమర్శలు అయితే ఎక్కువ పెట్టారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎర్రకోట వద్ద భారీ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు నార్మల్ సందర్భంలో ఎర్రకోట వద్దకు ఎవరైనా కానీ ఎర్రకోటలోకి వెళ్ళి ఎర్రకోటను వీక్షించవచ్చు. కానీ ఆగస్టు 15 సందర్భంగా ఎర్రకోట వద్ద పరిస్థితి అయితే ఆ విధంగా లేదని చెప్పాలి. భారీ కంటైనర్లతోని ఎర్రకోట ఎంత హైట్ ఉందో ఆ హైట్లో భారీ కంటైనర్లను ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్లని ఢీకొట్టి ఎవరు కూడా లోపలికి పోలేని పరిస్థితిని అయితే ఇక్కడ భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. పూర్తిగా చూడొచ్చు ఎర్రకోట ఎంట్రీ మొత్తంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో మాత్రం టోటల్గా ఎవరు కూడా లోనికి వెళ్లకుండా, ఎందుకంటే 26 జనవరి రోజునైతే ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా అధికారులు ఇలాంటి ఏర్పాట్లు చేసి చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా ఎర్రకోట కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి కానరాని పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా బారికేడ్లను ఏర్పాటు చేసి అదేవిధంగా కంటైనర్లను ఏర్పాటు చేసి కంటైనర్ల నుండి అవతలకి ఎవరు కూడా వెళ్ళలేని సాహసం చేయలేని ఏర్పాట్లను అయితే పోలీసు అధికారులు అదేవిధంగా ప్రభుత్వం అయితే చేసిందని చెప్పొచ్చు. ఇక క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్టు 9వ తేదీన ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా రైతులు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సేవ్ ఇండియా క్విట్ కార్పొరేట్ అనే నినాదంతోనే రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవేళ దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా మట్టి నీరుని తీసుకొచ్చి సింగు బార్డర్లో ఒక వేదిక ద్వారా వాళ్ళు జెండా ఎగరవేసే ప్రయత్నానికి వాళ్ళు ఒక శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15 రోజున ఎర్రకోట వద్ద జెండా ఎగురుతుంటే సింగు బార్డర్లో కూడా మువ్వెన్నెల పతాకం ఎగిరేందుకు ఏర్పాట్లు చేసుకున్న రైతులంతా, ఒకవేళ కాక రైతులు సింగు బార్డర్ నుంచే కావచ్చు గాజీపూర్ బార్డర్ నుంచే కాక ఎర్రకోట వైపు మాత్రం ఒకవేళ అడుగులు పడితే కాక దాని ఫలితం ఏ విధంగా ఉంటుందనేది కూడా ముందస్తుగా అధికారులు సూచించారు. అందులో భాగంగానే ఇలాంటి బారికేడ్లు ఏర్పాటు చేసి గతంలో ఎన్నడూ చూడని విధంగా అయితే
ఎర్రకోట వద్ద పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎర్రకోట చుట్టూ పరిసర ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక మనకి వెనకడ కనిపిస్తున్న భారీ కంటైనర్లను చూస్తుంటే దాదాపు పెద్ద పెద్ద కంటైనర్లు ఎర్రకోట ఏ హైట్ లో ఉంటుందో ఆ హైట్ లో మాత్రం కంటైనర్లను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఈ కంటైనర్ను దాటి అవతలకు వెళ్లకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది ఎర్రకోట వద్ద ఉన్న పరిస్థితి. ప్రధాని కాక జెండా ఎగరడానికి వస్తే ఆ సమయంలో రైతులు ఎవరు కూడా ఇటు రాకుండా ఉండేందుకు రైతుల్ని నివారించేందుకే ముందస్తులో భాగంగా చేశారు. ఎందుకంటే గతంలో జనవరి 20వ తేదీన పెద్ద ఎత్తున హింసాత్మక ఘటన అయితే ఎర్రకోట వేదికగా జరిగింది. అలాంటి ఘటన మరొకటి జరగకుండా ఉండేందుకే ఢిల్లీతో పాటు ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద పెద్ద కంటైనర్లను ఏర్పాటు చేసి మాత్రం ఎర్రకోటలో ప్రైమ్ మినిస్టర్ జెండా ఎగరేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో సతీష్ ఏబెనాంద్రోతి న్యూఢిల్లీ.